శివా మూలము నీవేనయ్య శివా మూలము నీవేనయ్య శివా ఆది దైవము నీవయ్య మానవ జీవితములో అనేక విద్యలలో బ్రహ్మ విద్య నిగూఢమైనటువంటిది, అత్యంత పరమ రహస్యముతో కూడినటువంటిది. సిద్ధ గురువు యొక్క అనుగ్రహం కలిగితే గాని, దైవానుగ్రహం పుష్కలంగా శిష్యుడిపై ఉంటే గాని ఆ నిజమైనటువంటి మర్మము తెలియబడదు. మర్మము తెలియబడినంత వరకు జీవుడు అనేక జన్మలు అజ్ఞానముతో ఆధ్యాత్మికత అన్నటువంటి ఒక మార్గములో వెళుతూ ఉంటాడే కానీ తాను సాధించేది మాత్రం శూన్యము.
ముందు తాను సాధించాలి అనుకుంటే ముందు రహస్యం ఏమిటో తెలుసుకోవాలి. వితౌట్ నోయింగ్ సీక్రెట్ యు కాంట్ గెట్ ద టార్గెట్. రహస్యాన్ని తెలుసుకోకుండా నీవు లక్ష్యాన్ని సేధించలేవు. ఇటువంటి పరమ రహస్యాన్ని ఈరోజు మీరు వినబోతూ ఉన్నారు. ఈ పరమ రహస్యాన్ని తెలుసుకుంటే చాలు, ఇక వాళ్ళు ఏ శాస్త్రాలను అధ్యయనం చేయవలసిన అవసరం లేదు, ఏ పురాణాల జోలికి వెళ్ళవలసిన అవసరమే లేదు. ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఇక మానవుడు సూటిగా నేరుగా సాధన చేస్తాడో అటువంటి పరమ రహస్య తత్వ జ్ఞానాన్ని పరమశివుడైనటువంటి అన్నపూర్ణాదేవి సన్నిధి అయినటువంటి ఈ యొక్క కాశీ మహాపుణ్యక్షేత్రములో దాన్ని చెబుతూ ఉన్నాను. ఈ యొక్క పరమరహస్యమైనటువంటి భాగ్యము కాశీలోని భక్తులకు, కాశీకి వచ్చిన భక్తులకు అంకితం చేస్తూ ఉన్నాను. ఇటువంటి భాగ్యము ఇక్కడికి వచ్చిన భక్తులకు అది లభిస్తుంది. మన శాస్త్రాలలో ఎన్నో పురాణాలు ఉన్నాయి. ఒక పురాణం చదివి మరొక పురాణం చదివినప్పుడు వెంటనే వాడికి ఎన్నో సందేహాలు కలుగుతాయి. ఒక శాస్త్రాన్ని చదివి మరొక శాస్త్రాన్ని చదివే లోపల వాడికి ఎన్నో డౌట్స్ వస్తాయి. ఒక వ్యాఖ్యానం చదివి మరొకరి వ్యాఖ్యానం చదివే లోపల వాడు బోల్తా పడతాడు. చాలామంది సాధకులు ఇక్కడనే తన జీవితాలను వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. మిడిమిడి జ్ఞానముతో విపరీత భావాలకు లోనై అజ్ఞాన మోహ అంధకారంలో పడి జీవితాలను అనేక జన్మలుగా వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. ఇది కేవలం సాధారణ మానవులకే కాదు, మహామహా పండితులకు సైతము, విద్వాంసులకు సైతము, సర్వశాస్త్రాలను మేము మదించాము అన్నటువంటి బహుముఖ సకల శాస్త్ర కోవిదులైనటువంటి పండితులకు కూడా, విద్వాంసులకు కూడా, వాళ్ళు కూడా పెడద్రోవలో ప్రయాణం చేస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే సరైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోలేకపోవడమే. కానీ మన సనాతన వాంగ్మయంలో కొన్ని రహస్యమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. అటువంటి గ్రంథాలలో అద్భుతమైనటువంటి గ్రంథము యోగ వాసిష్టం. ఇటువంటి గ్రంథములోన ప్రామాణికమైనటువంటి 100% సత్యమైనటువంటి సనాతనమైనటువంటి మహర్షుల యొక్క ఆంతర్యానికి అద్దం పట్టేటువంటి అగాధమైనటువంటి నిగూఢమైనటువంటి తత్వ రహస్యాలకు నిలయమైనటువంటి అద్భుత బోధను వశిష్ఠ మహర్షి ఆ గ్రంథములో అందించడం జరిగింది. శ్రీరాముడికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, తత్వాన్ని చెబుతూ ఎన్నెన్నో వ్యాఖ్యానాలతో బోధిస్తూ ఉంటాడు వశిష్ఠ మహర్షి. అటువంటి వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి తన అనుభవాన్ని చెబుతాడు. శ్రీరామ, నేను కూడా నీలాగే బ్రహ్మజ్ఞాన సాధకుడిగా ఉన్నప్పుడు, సదాచారముతో సాధన చేస్తూ ఉన్నప్పుడు, తపస్సు చేస్తున్నప్పుడు నాకు పరమేశ్వరుని యొక్క మహాప్రసాదం లభించింది. ఆ పరమేశ్వరుడి యొక్క జ్ఞానాన్ని నీకు అందిస్తాను అని చెబుతాడు వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడితో. ఏమిటి మహితాత్మ ఆ పరమ రహస్య జ్ఞానము అని శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని అడిగినప్పుడు, శ్రీరామ, నేను ఒకనాడు కైలాసములోన పరమేశ్వరుని యొక్క అర్చనలో ఉంటూ గంగానది తీరములోన నేను కఠోరంగా సాధన చేస్తూ ఉన్నాను. నాకు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుడిని నేను ఎన్నో ప్రశ్నలు అడిగాను. కారణమేమిటంటే నేను ఎన్నో శాస్త్రాలను మదించిన అనుభూతి లేకుండగా, అనుభవాన్ని పొందకుండగా నాకు కొన్ని సంశయాలు ఉన్నాయి. ఆ సంశయాల కోసం నేను ఎన్నో గ్రంథాలను పరిశీలించాను, కానీ నాకు తృప్తి కలగలేదు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వలన నేను సూటిగా ఆయనని అడగడం జరిగింది, పరమేశ్వరుడు నాకు చెప్పడం జరిగింది అని వశిష్ఠ మహర్షి శ్రీరాముడితో చెప్పడం జరిగింది. పరమేశ్వరుడు దర్శనమిచ్చినప్పుడు వశిష్ఠ మహర్షి 11 ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ 11 ప్రశ్నలు కూడా 11 ముడులు.
అత్యంత నిగూఢము అని చెప్పవచ్చు. ఇటువంటి రహస్యాన్ని వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి చెబుతూ, పరమేశ్వరుడు సాక్షాత్కారం పొందినప్పుడు మొట్టమొదటిసారి ప్రశ్న వేసినటువంటి ఏమిటంటే, పరమేశ్వర, నేను శివలింగాన్ని పెట్టుకొని పూజ చేస్తూ ఉన్నాను, నేను శాస్త్రంలో చదువుకున్నాను, యజుర్వేదములోన ఎన్నో గ్రంథాలలోన నేను చదువుకున్నటువంటి విజ్ఞానముతో నేను ఒక శివలింగాన్ని నా ముందు పెట్టుకొని ఓం నమ శివాయ అన్నటువంటి దివ్య మంత్రముతో నమక చమకాలతో నేను స్తోత్రాలు చేస్తూ నేను ఆరాధిస్తూ ఉన్నాను, కానీ అసలుకు శివ అనే పదానికే నాకు అర్థం తెలియలేదు. అసలు శివుడంటే ఏమిటి? పరమేశ్వరుని వంటి నిన్ను ఎందుకు ఆ లింగములో ఆరాధిస్తూ ఉన్నాను నేను? నీవంటే నాకెంతో ప్రాణము, నీ సుందర రూపం అంటే నాకెంతో ఇష్టము, కానీ నీ సుందర రూపాన్ని కాకుండా ఒక లింగము రూపములో ఆరాధించమని వేదము శాసిస్తూ ఉన్నది ఏమిటి కారణం? కాబట్టి శివుడు అనే పదానికి ఏమిటి సరైన నిర్వచనం అని మొదటి ప్రశ్న అడుగుతాడు వశిష్ఠ మహర్షి. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. కాబట్టి ఎవరిని అడుగుతున్నాడు? సాక్షాత్ శివుణ్ణి అడుగుతున్నాడు. కాబట్టి పరమేశ్వర, శివ, అసలు శివుడంటే ఏమిటి? నీ ముఖారవిందము నుంచి నేను వినాలని కోరుకుంటున్నాను అంటాడు వశిష్ఠ మహర్షి. అప్పుడు అద్భుతమైనటువంటి బోధ చేస్తాడు. అసలు శివ అంటే ఏమిటి? శివుడంటే ఏమిటి? శివుడి యొక్క అర్థం ఏమిటి అనేది సాక్షాత్ శివుడే చెప్పడం జరిగింది. ఆ మాటలు మనం ఎంగిల్ చేయకూడదు కాబట్టి యథాతథంగా మీకు శ్లోక రూపంలో అందిస్తూ ఉన్నాను. కన్నడ కర్మ బుద్ధి ఇంద్రియాద్యంత సుఖ దుఃఖాది సంక్షయే శివాత్మేతి కది తత్సతో సాదిత్యాది నమభి. మహర్షి, నీవు శివుడంటే ఏమిటో అర్థం తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే విను. కర్మ బుద్ధి ఇంద్రియాద్యంత కర్మ బుద్ధి ఇంద్రియాద్యంత కర్మేంద్రియములు ఐదు, జ్ఞానేంద్రియములు ఐదు, బుద్ధి అంటే అంతఃకరణము నాలుగు, 14 ఇంద్రియాలు ఏమవ్వాలి? సుఖ దుఃఖాది సంక్షయే 14 ఇంద్రియాలు సుఖము దుఃఖము అన్నటువంటి స్పృహ ఏం కావాలి? సంక్షయే అది నశించాలి. జ్ఞానేంద్రియాల యొక్క కర్మలు కానీ కర్మేంద్రియాల యొక్క కర్మలు కానీ మనసు బుద్ధి చిత్తమోహంకారం యొక్క చేష్టలు కానీ అవి కలిగించేటువంటి సుఖ దుఃఖ అనుభూతులు అనురాగాలు అవి నశించాలి. నశించగా శివ ఆత్మేతి శివ అంటే ఏమిటి తెలుసునా? ఆత్మేతి ఆత్మనే శివుడు. కది తత్సతు దానినే తత్సతు అని ఆత్మేతి అని సాదిత్యాదివామవి మహర్షి. శివ అనే పదానికి అర్థం ఏమిటో తెలుసునా? ఆత్మేతి ఆత్మయే శివుడు. ఆత్మ అంటే ఏమిటో తెలుసునా? చైతన్యము పరబ్రహ్మము. కాబట్టి శివ అన్నప్పుడు యు ఆర్ థింకింగ్ దట్ ద పర్సనాలిటీ, యు ఆర్ థింకింగ్ దట్ ద బాడీ. ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద ఫిజికల్ బాడీ, ఐఎమ్ నాట్ ద ఆస్ట్రల్ బాడీ. నేను
ఆత్మస్వరూపాన్ని అనేటువంటి ముందు విషయం బాగా తెలుసుకో అని చెప్పి శివ అనే పదానికి సాక్షాత్ శివుడు ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటంటే ఆత్మేతి, ఆత్మయే శివుడు అనే జ్ఞానం ముందు బదిలపరుచుకోవాలి. ఈ జ్ఞానం తెలియకపోవడం వలనే పిచ్చి పిచ్చిగా లోకంలో ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి శివుడు అంటే ఏమిటి? ఆత్మ. మీరు శివభక్తులా? మేము విష్ణు భక్తులమండి. ఇగో ఇదే అజ్ఞానం. ఏ భక్తులైనా వాళ్ళంతా కూడా శివభక్తులే అనే విషయం తెలుసుకోవాలి. విష్ణు భక్తులు ఎవరు? ఆత్మేతి. చివరికి మిగిలింది ఏమిటి? శివుడే. కాబట్టి ఏ మతమైనా, ఏ శాస్త్రమైనా, ఏ వేదమైనా, ఏ గురువైనా బోధించేది ఏమిటి అంటే ఆత్మజ్ఞానం. ద జ్ఞాన రిలేటెడ్ టు ద ఆత్మ. ఆత్మ ఇస్ నథింగ్ బట్ శివ. కాబట్టి యావత్ ప్రపంచమంతా ఆరాధించే దైవం ఎవరయ్యానంటే దట్ ఈస్ ఓన్లీ వన్ దైవ, దట్ ఈస్ శివ. అందుకే ఇందాక నేను పాట పాడాను, మూలము నీవేనయ్యా, మూలము నీవే. నీకు నామము లేదు, రూమము లేదు, గుణములు లేవు అని పాడడం జరిగింది. కాబట్టి శివ అనే పదానికి సాక్షాత్ శివుడు చెప్పినటువంటి నిర్వచనం అది. ఎప్పుడైతే ఆత్మయే శివుడు అని శివుడు చెప్పడం జరిగిందో రెండవ ప్రశ్న వేశాడు వశిష్ఠ మహర్షి. శివ, మీరు చెప్పింది బాగానే ఉంది, మరి ఆత్మ అంటే ఏమిటి? ఇక ఆత్మయే దేవుడా, లేక మరి దేవుడు వేరుగా ఉన్నాడా? కాబట్టి దేవుడు అని నేను భావిస్తున్నటువంటి ఆ దేవుడు మళ్ళీ ఆత్మేనా, ఆత్మ వేరు దేవుడు వేరా అన్నటువంటి ప్రశ్న వేసి ఆత్మ యొక్క స్వరూపమేమిటి, శివస్వరూపమేమిటి చెప్పండి అని మళ్ళీ రెండవ ప్రశ్న వేశాడు. అప్పుడు శివుడు ఇలా చెప్పడం జరిగింది ఇందులో. అకృత్రిమం అనాద్యం దేవనం దేవ ఉచ్యతే ఆకారాది పరిచ్ఛిన్నే మితే వస్తుని తకృతః అకృత్రిమం అనాద్యతం దేవానాం చిత్తం శివం శివం విభుః. శివ అంటే ఆత్మ అన్నాడు. నౌ ఈజ్ కమింగ్ టు ద క్లారిటీ ఆఫ్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ శివ. శివ అనే పదానికి ఇంకా డెప్త్లోకి వస్తూ ఉన్నాడు పరమేశ్వరుడు. అంటూ ఉన్నాడు అకృత్రిమం అనాద్యంతం. అకృత్రిమైనటువంటిది అది కృత్రిమైనటువంటిది కాదు, అది అకృత్రిమం. ఈ హాల్ ఉందంటే ఇది న్యాచురల్గా ఉన్నదా లేకపోతే మానవుడు నిర్మించిందా అనంటే దిస్ ఈజ్ నాట్ ద న్యాచురల్ థింగ్. ఇది ఒక జీవుడి యొక్క సృష్టి, ఇది బ్రహ్మదేవుడి సృష్టి కాదు ఈ హాల్. ఈ ఫోటో ఉన్నది అని అంటే అది న్యాచురల్ సృష్టి కాదు, అది అకృత్రిమం కాదు, అది కృత్రిమం, ఆర్టిఫిషియల్. Natural thing, artificial thing. Artificial means the built by my man. Natural means the built by the God, Brahmadeva. Shiva, Shiva. Oh,
శివా